రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పతాక ఆవిష్కరణ కార్యక్రమం అనంతపురం జిల్లాలో రాయలసీమ అధ్యక్షుడు ఎండి నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హెచ్ రామచంద్ర రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వేషన్ ఉద్యోగాల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, కోటి మల్లేష్, ఎస్ నాగప్ప, పుష్పలత, సాకే ఎర్రిస్వామి, సాకే నరేష్, ఆనంద్ శ్రీనివాసులు, జీకే బాల గంగాధర్, గుడిబండ మహేష్, బుల్లే శంకర్, బెల్ల రామాంజనేయు, బెల్ల శ్రీనివాసులు, వెంకటేష్ నాయక్, బ్రహ్మానంద్, వైఎస్ రమేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ ఉద్యోగాల సమస్యల పట్ల కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు తదితర జిల్లాల్లో రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారు పర్యటిస్తున్నారని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హడిపూటిలో ఈ జెండా ఆవిష్కరణ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 24వ తేదీన కర్నూలులోను, 25వ తేదీన కడపలోను, 26న చిత్తూరు జిల్లా తిరుపతిలోను, 27న నెల్లూరు జిల్లాలోను, ఈ యొక్క అన్ని జిల్లాల్లోనూ, రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జెండా ఎగరేస్తాం. రాబోయే రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఉద్యోగులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం వాళ్లకు మేము సైతం అంటూ ఆరి పండుగ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం మా వర్గాలకు మాకు తోకలు లేవు, రికమెండేషన్ లేవు, కేవలం పైరవీ చేసే వాళ్ళకే, భజన చేసే వాళ్ళకే ఈరోజు అప్పటం కడుతున్నారు అధికారులు. అలా జరగకూడదు. నిజాయితీగా పరిపాలన సాగిస్తేనే ఈరోజు రిజర్వేషన్ వర్గాల యొక్క మనుగడ కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో రిజర్వేషన్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మాకు ప్రభుత్వం నుంచి ఏవైతే రావాలో, ముఖ్యంగా డిఏ అయితేనేమి, బీఆర్సీ విషయాలు అయితేనేమి, ఇవి న్యాయబద్ధమైన కోరికలు మావి. మేమేమి ఆశించి పని ఆశించడం లేదు. ఇది శిక్ష కాదు, ప్రభుత్వం శిక్ష కాదు. ఇది మాకు హక్కు. ఈ యొక్క డిఏ అనేది మా హక్కు. ఇది కేవలం కరువు పద్యము. మాకు ప్రస్తుత ధరల్లో ఉద్యోగస్తుడు, సామాన్య ఉద్యోగస్తుడు అటెండర్ స్థాయి నుంచి వాళ్ళు బతకడానికి ఈరోజు ఎటువంటి పరిస్థితి రేట్లు పెరిగినాయి. పెట్రోల్ ధరలు అయితేనేమి, గ్యాసులు అయితేనేమి, ఈరోజు నియంత్రణ లేకుండా పోతుంది. ఇవన్నీ కూడా మనం భరించాలంటే రెండు కట్టుకునే పరిస్థితి ఉద్యోగస్తులు లేదు. ఈరోజు మోడీ దగ్గర వస్తేనే అప్పులు చేసి బతుకుతున్నారు ఈరోజు ఉద్యోగస్తులు చాలామంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం వారు మా యొక్క సమస్యలను దృష్టి పెట్టుకొని వెంటనే మోడీ దగ్గర తారీఖల్లో జిల్లాలు పడేట్లా, అలాగే డిఏలు, బీఆర్సీలు ప్రకటించాలని మీ యొక్క ప్రభుత్వాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఆదేశిస్తున్న భవిష్యత్తులో మొత్తం ఈ రాజకీయ వ్యాప్తంగా ఎక్కడైతే రిజర్వేషన్ వర్గాలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వారికి అండగా ఉంటామని చెప్తూ ఈ పర్యటన కొనసాగిస్తూ ఇప్పుడు డాక్టర్ రామచంద్ర గారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.